హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేనైతే చిప్పింగ్ మిషన్ బిట్లు అయితే కొన్నాను. ఆ బిట్లు ఎలా ఉన్నాయి ఏంటనేది మీకైతే ఇప్పుడు ఈ వీడియోలో చెప్తాను. దాంతోపాటు ఇంకో విషయం ఏంటంటే, ఈ చిప్పింగ్ మిషన్ ఉంది కదా, ఈ మిషన్కి గ్రీజు ఎంత పెట్టాలి, ఏ టైంలో పెట్టుకుంటే బెటర్ అనేది ఈ వీడియోలో అయితే మీకు చెప్తాను. ఈ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మీకు అప్పుడే క్లియర్గా అర్థమైంది. ఫస్ట్ అయితే బిట్లు ఓపెన్ చేసి చూపిస్తాను. ప్యాకేజ్ అయితే ఓపెన్ చేద్దాం. ఇలా ప్యాక్ తీసి వచ్చింది. ఇదే ఫ్రెండ్స్ బిట్లు, ఈ రెండు, ఒకటైతే చిప్పింగ్ బిట్, ఒకటైతే పాయింట్ బిట్ అన్నమాట. హోల్స్ వేసుకోవడానికి ఇది, కంకర స్లాపులకు కానీ పిల్లర్లు కానీ ఏదన్నా కొట్టడానికి ఇది. కాంక్రీట్ బిట్ ఇది. ఇది 1 ఫీట్ లెంత్ ఉండదు ఫ్రెండ్స్ ఈ బిట్. ఇది నేను, ఇది వచ్చేసి చిప్పింగ్ మిషన్ బిట్ అన్నమాట, మనం గాడి కొట్టుకోవడానికి. క్వాలిటీ అయితే సూపర్గా ఉంది, అసలు ఎక్సలెంట్ అన్నమాట. ఎందుకు చెప్తున్నానంటే, అంత నమ్మకంగా నేను ఆల్రెడీ సేమ్ ఇయే కంపెనీ బిట్లు 2 ఇయర్స్ బ్యాక్ కొన్నాను, అవి అయితే చాలా బాగా పనిచేసినాయి, అందుకే మళ్ళీ ఈ బిట్లు కొన్నాను. ఇప్పుడు నేను ఈ బిట్లు కొన్నదైతే 290 రూపాయలకి ఈ 2 బిట్లు అయితే కొన్నాను. మొన్న నవంబర్లో దీపావళి ఆఫర్ పెట్టినప్పుడు కొన్నాను అనమాట, 290 రూపాయలు పెట్టి. ఇప్పుడు 340 రూపాయలు ఏమో ఉన్నాయి. మీరైతే ఎటువంటి సందేహం లేకుండా ఈ బిట్లు అయితే తీసుకోవచ్చు. నేను ఆల్రెడీ 1 సెట్ వాడి ఇప్పుడు 2 సెట్ కొన్నాను కాబట్టి అంత నమ్మకంగా మీకు చెప్పగలుగుతున్నాను ఫ్రెండ్స్. అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో కూడా ఉన్నాయి ఈ బిట్లు. నేనైతే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, ఆ లింక్ క్లిక్ చేసి మీరైతే కావాలంటే ఈ బిట్లు అయితే కొనుక్కోవచ్చు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఇంకా నెక్స్ట్ గ్రీజు మిషన్కి ఎంత పెట్టుకోవాలి, ఏ టైంలో పెట్టుకోవాలి అనేది అయితే ఇప్పుడు మీకు చెప్తాను. మిషన్ క్యాప్ అయితే ఓపెన్ చేద్దాం. గ్రీజ్ పెట్టే దగ్గర క్యాప్ అది. మనం ఒక హౌస్కి గాడి కొట్టే ముందు మనం అయితే గ్రీజ్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇక ఆ ఇల్లు అయ్యిందాక మనం అయితే గ్రీజు పెట్టుకోవసరం లేదు, అక్కడ పెట్టుకోవాలి గ్రీజు. ఆ పాత గ్రీజు మొత్తం క్లీన్ చేయాలి ఫస్ట్. ఏదన్నా పేపర్ కానీ ఏదన్నా తీసుకొని, క్లాత్ కానీ తీసుకొని ఫస్ట్ గ్రీజ్ అయితే తీసేయాలి. నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు 3 స్టేర్లు ఇల్లున్నా సరే 3 స్టేర్లకి ఒక స్టార్ట్ చేసేటప్పుడు గ్రీజ్ పెట్టి 3 స్టేర్లు కొట్టిందాక కూడా అది కాదు నేను చెప్పింది. ఇప్పుడు 3 స్టేర్లు ఇల్లు ఉందంటే 1 స్టేరు మొత్తం 2 బెడ్రూమ్లు హాలు కిచెన్ అలా ఉంటాయి కదా, వాటికి ఇంకా బాత్రూమ్స్ కూడా ఉంటాయి కదా, బాత్రూమ్కి 1 ఫ్లోరు మొత్తం అయ్యిందాక మనం అయితే గ్రీజ్ పెట్టుకోవాల్సిన లేదు. మీరు 2వది స్టార్ట్ చేసినప్పుడు అయితే మళ్ళీ 2వ ఫ్లోర్కి మళ్ళీ గ్రీజ్ అయితే పెట్టుకోవాలి అలాగనమాట. ఈ ఇంటికి స్టార్ట్ చేసి మళ్ళీ అయ్యిందాక పెట్టుకోవసరం లేదంటే నేను చెప్పింది అది కాదనమాట. ఇప్పుడు 3 స్టేర్లు ఇల్లు ఉందంటే 1 స్టేర్కి మొత్తం అయిపోయిందాక మనకు అవసరం లేదు, గ్రీజ్ అవసరం లేదు. స్టార్ట్ చేసే ముందు పెట్టుకొని ఆ స్టేర్ అయిందాక ఇంకా అవసరం లేదు. 2nd స్టేర్ స్టార్ట్ చేసినప్పుడు మళ్ళీ పెట్టుకోండి అలాగనమాట. స్టార్ట్ చేసేటప్పుడు పెట్టుకోండి, ఎప్పుడు పెడితే అప్పుడు గ్రీజ్ అయితే పెట్టద్దు. నేను ఈ పద్ధతి పాటించే 4 సంవత్సరాల నుంచి అయితే ఈ మిషన్ వాడుతున్నాను ఫ్రెండ్స్. ఎటువంటి ప్రాబ్లం లేదు, మంచిగా పనిచేస్తుంది. ఇంకా పాత గ్రీజ్ మొత్తం మీరు తీయగలిగినంత అయితే అలా క్లీన్ చేసుకోండి. ఇంకా గ్రీజ్ పెడదాం. ఇది NBC కంపెనీ గ్రీజ్ ఫ్రెండ్స్. ఇది అంటే కొంచెం బాగుంటుంది మామూలు గ్రీజ్ మీద. చూడండి ఇప్పుడు గ్రీజ్ ఎంత పెట్టాలో చూపిస్తాను మీకు. ఓ ఎక్కువ పెట్టకూడదు, ఎక్కువ పెడితే ఆ హెడ్లో నుంచి కారిపోయి అంత చికచికా అవుతుంటుంది. ఒక మాదిరిగా ఇంకొకళ్ళు అయితే అది అంతే, ఇక కొంచెం అలా ఒత్తి ఇంకొక రవ్వ కొంచెం పెట్టుకుంటే
సరిపోద్ది. కొంతమంది నేను చూశాను అది మొత్తం నింపేస్తారు, అలా నింపకూడదు, కొంచెం పెడదాం చాలిక అంతే, ఒక మాదిరిగా అటు పెట్టుకోవాలి, అటు పెట్టుకుంటే చాలిక. మిషన్ ఎక్సలెంట్గా పనిచేసిద్ది, ఆ ఎదర్ హెడ్లో నుంచి కూడా కారదు. ఆ హెడ్లో నుంచి గ్రీజ్ అయితే బయటకు వస్తే చూడటానికి చిరాకుగా ఉంటుంది, బిట్లు కూడా తొందరగా అరిగిపోయే అవకాశం ఉంటుంది. ఆ గ్రీజు ఆ కక్కడం వల్ల ఆ బిట్టు కన్నా ఆ హెడ్కి మధ్యలో మట్టి పోయి అసలు మరీ చికచికాగా అయింది, బిట్టు హెడ్ కూడా అరిగిపోయే అవకాశం అయితే ఎక్కువ ఉంటుంది. మీరైతే గ్రీజు ఇలా పెట్టుకోండి, క్యాప్ కూడా కొంచెం అలా క్లీన్ చేసుకోవాలి. మిషన్కి గ్రీజ్ ఎలా పెట్టుకోవాలో మీకైతే అర్థమైంది అనుకున్నాను ఫ్రెండ్స్. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.